జర్నలిస్ట్, దిస్ ఇస్ సుజిత. అసలు ఇవాళ రేపు చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందరికి చాక్లెట్స్ అంటే ఇష్టమే. చాక్లెట్స్ అంటే ఇష్టం అని ఏ పాతికో 50 పెట్టి ఏ షాపుల్లోనే చాక్లెట్ బార్ కొనుక్కున్నావు అనుకోండి, అసలు కిక్ ఏముంటుంది చెప్పండి. అదే ఒక పావు గంట అరగంట మనమే టైం స్పేర్ చేసి మన ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే దీనికంటే 100 times బెటర్ చాక్లెట్స్ ని మనం తయారు చేసుకోవచ్చు. మరి అంత బెటర్ టేస్ట్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? సింపుల్, మన బేక్ ది బెస్ట్ ని ఫాలో అయిపోవడమే. మరి ఈ రోజు మన బేక్ ది బెస్ట్ లో ఏ చాక్లెట్ ని మీకు చూపించబోతున్నానో తెలుసా? రాకీ రోడ్ ఫజ్. ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది? దీన్ని ఎవరు తయారు చేశారు? అసలు ఎలా ఉండబోతుంది? దీనికి పేరు ఎవరు పెట్టారు? ఇన్ని క్వశ్చన్స్ మాత్రం నన్ను వేయకండి. ఈ క్వశ్చన్స్ అన్ని మనం జితేందర్ని అడిగి తెలుసుకుందాం. సో లెట్ మీ వెల్కమ్ జితేందర్. హాయ్ జితేందర్. హలో సుజిత. ఏంటి జితేందర్, ఇవాళ నేనైతే పేరు వినగానే, చాక్లెట్ పేరు వినగానే ఫుల్ ఖుషి అయిపోయాను. అసలు ఈ రోజు నేను ఒక మంచి చాక్లెట్ తినబోతున్నానని. అసలు అసలు నాకు ఈ చాక్లెట్స్ అంటే ఇష్టం అని నీకు ఎలా తెలుసు? అసలు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఈ మధ్యకాలం అంతా కూడా నువ్వు పిజ్జాలో అవన్నీ వగేరే వగేరే అన్ని తయారు చేసి పెట్టావు. సో నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సో నాకు చాక్లెట్ తయారు చేస్తే బాగుండు అని అనిపించింది. నా మనసులో మాట నీకు తెలిసిపోయింది. సరే అంటారు కదా, ఇష్టం ఉన్న వాళ్ళకి ఏదైనా రెడీ వాళ్ళు చెప్పక ముందు తెలిసిపోతుందని చెప్పి. బ్రేక్ అవుతుందండి ఇక్కడ నాకు. ఓకే ఓకే. సో ఏంటి దీని స్పెషాలిటీ? రాకీ రోడ్ ఫజ్. ది రీజన్ వై హావ్ గివెన్ దిస్ నేమ్ అంటే రాకీ రోడ్ ఫజ్ అంటే రాక్స్ ఆర్ అన్ఈవెన్, కెన్ బి ఎనీ షేప్ ఆర్ ఎనీ సైజ్ యాక్చువల్లీ. అదే కాకుండా రోడ్స్ ఆర్ ఆల్సో అన్ఈవెన్ కాబట్టి దీని రాకీ రోడ్ ఫజ్ అనిచ్చాను. సాఫ్ట్ గా ఉంటుంది. సో వెన్ యూ బైట్ ఇట్ ఇట్ విల్ బి క్రంచీ. ఆల్ ఫజ్జెస్ ఆర్ సాఫ్ట్ అన్నమాట. అది కాకుండా రాకీ రోడ్ ఏంటంటే కొద్దిగా అన్ఈవెన్ గా ఉంటుంది. యూ కెన్ పుట్ ఎనీ షేప్స్ అండ్ సైజెస్ చేసుకోవచ్చు. లైక్ మీ స్క్వేర్ లా కట్ చేసుకోవచ్చు, నార్మల్ డ్రాప్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు, ఎలాగని చేసుకోవచ్చు. సో మరి రాకీ రోడ్ ఫజ్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చి మిల్క్ మేడ్, డార్క్ చాక్లెట్, వెన్న, పల్లీలు, ఇంకా జెలీ బాల్స్ అండి. ఫస్ట్ పీరియడ్ ని టాస్ చేసుకుంటామండి. సో ఆ స్కిన్ ఏదైతే ఉందో తీసేస్తాను. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం. 30-40 grams వరకు వేసుకుంటున్నాను. ఓకే ఓకే. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా మనకి పగులుతూ ఉండాలి. ఇలా పచ్చివే వేసుకున్నాం అనుకోండి, మెత్త మెత్తగా కొంచెం పంటికి అంటుకుంటూ ఉంటుంది. సో ఎన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా మన చాక్లెట్ లో మిక్స్ చేసుకోవాలంటే మస్ట్ గా మనం దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి కదా. అది కాకుండా మన స్కిన్ అనేది తీస్తామండి. స్కిన్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ ద రాకీ ఫజ్. సో అయిపోయింది కదా, ఆల్మోస్ట్ పీనట్స్ అయిపోయింది, రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం చాక్లెట్ ఫజ్ చేసుకుందామండి. తర్వాత వేరే డ్రై ఫ్రూట్స్ అని తర్వాత తీసుకుందాం ఏమన్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే దీంట్లో మిల్క్ మేడ్ ఇస్తున్నాను. అరౌండ్ 200 grams ఆఫ్ మిల్క్ మేడ్ ఇస్తున్నాను. 200 grams. సో దీంట్లో ఏం చేస్తాను అంటే డార్క్ చాక్లెట్ అరౌండ్ 100 grams తీసుకుంటానండి దీంట్లో. సో దీన్ని కొంచెం ఫైన్ గా చాప్ చేసుకుని వేస్తాను. సో ఈజీగా మెల్ట్ అయిపోయాడు అనమాట. పెద్ద పీస్ వేసేవారు చాలా టైం పడుతుంది. సో చిన్న చిన్నగా చాప్ చేసేస్తే చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్, అందుకే చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ లంప్స్ లేకుండా మెల్ట్ అయిపోతుంది, చాలా నైస్ గా వస్తుంది, స్మూత్ గా తయారవుతుంది. సో ఈ లోపు మనం కొంచెం మీరు అది చాప్ చేస్తూ ఉండండి, నేను కొంచెం దీని పొట్టి తీసేనా. సో ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలంటే ఇద్దరుంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది. మన చాక్లెట్ అనేది కట్ అయిపోయింది ఇక్కడ. సో నేను కూడా దీన్ని పొట్టు తీసేసాను. ఈ చాక్లెట్ ని ఈ మిల్క్ మేడ్ మిక్చర్ లో వేసుకుంటాం. నార్మల్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఇంగ్రీడియన్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర కలపడానికి కోసమే రేంజ్ పెడతాం తప్ప నార్మల్ ఇట్లా నార్మల్ హీట్ చేసి కుక్ చేసేది ఏమి ఉండదు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం చాక్లెట్ అవుతుందో ఇంకా మిల్క్ మేడ్ లో మిక్స్ అయిపోయిందండి. సో దీంట్లో మనం ఒక అరౌండ్ 10 grams వరకు బటర్ వేసుకుందామండి. కొంచెం మంచి చాక్లెట్ లో మంచి షైన్ వస్తుంది.
రైట్ చేత ఆల్రెడీ మన చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, దీంతో మనం బటర్ కూడా యాడ్ చేసాం అది కూడా మెల్ట్ అయిపోయింది. ఈ చాక్లెట్ మిక్చర్ లో ఫుల్ మంచిగా షైన్ వచ్చేసింది అన్నమాట. సో దీంతో ఏం చేసాం, పీనట్స్ యాడ్ చేసుకుందాము. ఓకే, సో ఇవి జెలటిన్ క్యూబ్స్ అండి. నార్మల్ జెలటిన్ ని నార్మల్ వాటర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి సెట్ చేసుకుంటే అది హార్డ్ అయిపోతాయి అండి. దాన్ని మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకుని దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, సో ఇతా మన మిక్సర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కావాలంటే కానీ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒక ట్రేల్ వేసుకొని, బటర్ పేపర్ వేసిన ట్రేల్ వేసుకొని సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కట్ చేసుకోవచ్చు, మన ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. లేదంటే కానీ స్పూన్ తోని ఇంకో ట్రేల్ వేసి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. స్పూన్ తోని స్కూప్ అవుట్ చేస్తాను అన్నమాట ట్రే లో. ట్రే తీసుకొస్తాను. వేరొక స్పూన్ తో కొద్దిగా హెల్ప్ అయిపోతే మీకు రౌండ్ అన్నా కానీ ఏ షేప్ అంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు అండి మీరు. ఓకే, ఇది రూమ్ టెంపరేచర్ కి కొంచెం థిక్ గా అయిపోతుంది కదా. ఆల్రెడీ దీంట్లో చాక్లెట్ ఉంది, అలాగే మిల్క్ మేడ్ ఉంది కాబట్టి థిక్ అది అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో ఒక 20-15 మినిట్స్ పెడితే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అండి. నేను మొన్న ఒక ఊరు వెళ్ళాను జితేందర్ గారు, అక్కడ ఈ చాక్లెట్స్ సీడ్స్ తీస్తారు కదా, సో ఆ ట్రీస్ ఉన్నాయి, చాక్లెట్ ట్రీస్ ఉన్నాయి అన్నమాట. కోకో ట్రీస్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూసాను అన్నమాట. అచ్చం సీతాఫలం పళ్ళులానే ఉన్నాయి, సీతాఫలం పళ్ళులాగే ఉండి, సో లోపలంతా కూడా గుజ్జు అలానే ఉంది. మధ్యలో ఉన్న ఆ సీడ్స్ మాత్రం తీసి ఎండబెట్టి సో గ్రైండ్ చేసి మనకి పంపిస్తారండి. కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాని గుజ్జు కొంచెం సాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, కొంచెం టేస్ట్ వైజ్ గా కూడా కొంచెం తక్కువ స్వీట్ ఉంటుంది. అథెంటికల్ ఏంటంటే యూజువల్లీ చాక్లెట్ మన ట్రీ తో వస్తుంది, కోకోవా ట్రీ తోని. మన డార్క్ చాక్లెట్ అనేది పర్ఫెక్ట్ చాక్లెట్ అండి. సో నార్మల్ మిల్క్ అనేది, వైట్ చాక్లెట్ అనేది సబ్స్టిట్యూట్స్ అన్నమాట. సో ఏదైతే చాక్లెట్ వస్తుందో దాంట్లో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే మిల్క్ చాక్లెట్ అయిపోతుంది, నార్మల్ వైట్ కలర్ పౌడర్ యాడ్ చేస్తే వైట్ చాక్లెట్ అయిపోతుంది అన్నమాట. సో అట్లా ఉంటుంది అనమాట. సో డార్క్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫామ్ అండి. సో నేను స్కూప్ అవుట్ చేసుకున్నాండి, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి సెట్ చేసుకున్నాను. ఓకే, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి? ఒక 15 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఓకే, 15 మినిట్స్ నేను పెట్టేసి వస్తాను. అవునండి. ఓకే, ఒక 15 మినిట్స్ వెయిట్ చేసామంటే యమ్మీ యమ్మీ రాకీ రోడ్ ఫజ్ రెడీ అయిపోతుందండి. జితేందర్ 15 మినిట్స్ అయిపోయింది కదా, మరి చూద్దామా? యా, ఫ్రిడ్జ్ కెళ్ళి తీసుకొస్తాను. రెడీ అయిపోయా? ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది అన్నమాట. దానికి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకుని అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, ఇంకా కొద్దిగా ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా సాఫ్ట్ ఉందండి. ఇంకా హార్డ్ అవ్వాలంటే ఇంకా కొద్దిసేపు పెట్టుకోవచ్చు అన్నమాట ఫ్రిడ్జ్ లో. రైట్ సుహిత, మన రాకీ రోడ్ ఫజ్ ని మన సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉన్నా చెప్పండి. ఓకే, యమ్మీ యమ్మీ, నాకు ఇష్టమైన రాకీ రోడ్ ఫజ్ రెడీ అయిపోయిందండి. చూడటానికి నిజంగా ఒడియాలు ఎలా పెట్టుకుంటామో అలానే కనిపిస్తున్నాయి. సో గుమ్మడికాయలు ఒడియాలు అలాంటివి ఉంటాయి కదా, మన ఇష్టం వచ్చినట్లు షేప్ లోని మనం ఎలా తయారు చేసి పెట్టేసుకుంటాం అట్లానే ఉంది. సో రాకీ రోడ్ ఫజ్ ని టేస్ట్ చేసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూస్తుందాం. రాకీ రోడ్ ఫజ్ తయారీ విధానం, ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో వేరుశనగ పప్పును డ్రై ఫ్రోస్ట్ చేసుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ తీసుకుని అందులో మిల్క్ మేడ్ చాక్లెట్ ని కట్ చేసి వేసుకుని కొంచెం హీట్ చేసుకుని అందులో వెన్న వేసుకుని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ మిశ్రమంలో వేరుశనగ పప్పు జెల్లీస్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని కింద బటర్ పేపర్ ని వేసి మీకు కావలసిన షేప్ లోని డిజైన్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఒక 15 నిమిషాల పాటు పెట్టుకుంటే యమ్మీ యమ్మీ రాకీ రోడ్ ఫజ్ రెడీ. సో చూసారు కదా రాకీ రోడ్ ఫజ్ ఎలా తయారు చేసుకోవాలో, మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాక్లెట్ కదా, ఎలా ఉన్నా తినేస్తాను నేనైతే. బైట్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది
కొంచెం అన్ని కూడా మధ్యలో పీనట్స్ క్రంచిగా కర్కర్ కర్కర్ మన ఉంటున్నాయి. చెప్పాలి అని అంటే చాక్లెట్ తో ఏది మిక్స్ చేసినా టేస్టీగానే ఉంటుంది. అండ్ దట్ టు డార్క్ చాక్లెట్ తో ఇలాంటివి మిక్స్ చేస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటాయి. అసలు జెలటిన్ జెల్లీస్ ఇవి ఎక్కువ వేసుకొని తిన్నాం అనుకోండి, టైం పాస్ అవుతుంది, సాగుతూ సాగుతూ అండ్ టేస్ట్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది, సూపర్. అసలు నేను జెలటిన్ జెల్లీస్ తోటి ఎప్పుడు నేను తినలేదు చాక్లెట్. పీనట్స్ తో చాలా చాక్లెట్స్ తిన్నాను, సో దాని టేస్ట్ అయితే నాకు తెలుసు, కానీ ఈ జెలటిన్ జెల్లీస్ తో మాత్రం ఎప్పుడు తినలేదు. సో చాలా ఎమ్మీగా అనిపిస్తుంది, మంచి టేస్ట్ అనిపిస్తుంది కూడా. సో జెలటిన్ ఎప్పుడైతే వేస్తారో మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. లైక్ లెమన్ ఫ్లేవర్ జెలటిన్స్ ఉంటాయి, నార్మల్ స్ట్రాబెరీ జెలటిన్స్ ఉంటాయి, ఆరెంజ్ ఫ్లేవర్ జెలటిన్స్ ఉంటాయి. ఓకే, మీరు అన్ని కూడా సెట్ చేసుకొని నార్మల్ క్యూబ్స్ లో కట్ చేసుకొని మీరు దీని చాక్లెట్లు వేసుకుంటే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి బైట్ చేసేటప్పుడు. చాక్లెట్ ఎలాగో ఫ్లేవర్ ఉంటుంది, అదే పీనట్స్ కూడా ఉంటాయి కాబట్టి పీనట్ హ్యావ్ డిఫరెంట్ క్రంచీ ఫ్లేవర్ ఉంటుంది. ప్లస్ జెలటిన్ ఒక ఫ్లేవర్ అంటే ఆరెంజ్ ఫ్లేవర్ టచ్ తిన్నప్పుడు ఆరెంజ్ గా ఉంటుంది, మీకు ఆరెంజ్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, లెమన్ టచ్ అయినప్పుడు లెమన్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. సో డిఫరెంట్ గా ఇవన్నీ సెట్ చేసుకున్నాం. సో అన్ని మిక్స్ చేసుకుని మనం ఇలా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఎలాంటి టైంలో తింటే బాగుంటుంది అంటే నాకు తెలిసి ఏదైనా మూవీకి వెళ్ళేటప్పుడు మూవీ చూస్తున్నప్పుడు తింటే బాగుంటుందండి, మంచి టైం పాస్ అవుతుంది. నిజంగా చాలా యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జితేందర్, చాలా మంచి చాక్లెట్ ని ప్రిపేర్ చేసి చూపించారు ఈరోజు. సో ఇంటికి వెళ్ళగానే నేను కూడా చక్కగా ప్రిపేర్ చేసి ఐ మీన్ నేర్చుకున్నాను కదా ఈరోజు, సో ఇంటికి వెళ్ళగానే సో ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకుంటాను. సో వ్యూవర్స్, నేను కూడా ఈరోజు ఇంటికి వెళ్ళి త్వరగా ఈ చాక్లెట్ ని ప్రిపేర్ చేసుకుంటాను, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.